हेलो डियर्स, वेलकम बैक टू ना किचन मेड। ईरोज रेसीपी क्यारेट केक अंडी। चाला टेस्ट गा, चाला फ्लफी गा, चाला सॉफ्ट गा उंटुंदी। चूस्तुंटेने चाला नोरूरिपोतुंदी कदा, चाला बागुंटुंदनी मीरु तप्पकुंडा ट्राई चेयाली। केक नी ट्राई चेसाक नाकु कामेंट बॉक्स लो पोस्ट चेयंडी। चाला ईजीगा चेसुकोवच्चु। दानिकोसम मुंदुगा वेट इंग्रीडियंट्स प्रिपेर चेसुकुंदामु। ओक मिक्सी बौल तीसुकुनी 1½ कप क्यारेट मुक्कलु वेसुकोंडि, चिन्न मुक्कलुगा कट चेसुकुनी पील तीसुकुनी, तर्वात 2 एग्गुल्नी బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి। వీటితో పాటే సన్ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ 1/2 కప్ వేసుకోండి। తర్వాత మిల్క్ 1/4 కప్ యాడ్ చేసుకోండి। 1/4 కప్ సరిపోతుందండి క్యారెట్ కేక్లో। తర్వాత వీటిని బాగా సాఫ్ట్గా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి। మనం కేక్ బ్యాటర్ని స్మూత్గా సాఫ్ట్గా చేసుకుంటే కేక్ కూడా అంత ఫ్లఫీగా అంత మాష్గా వస్తుంది। తర్వాత మనం డై ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి। దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకోండి। తర్వాత గోధుమ పిండి 1 కప్ వేసుకోండి। దానిలోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, తర్వాత సాల్ట్ 1/4 టీ స్పూను, వీటన్నిటితో పాటే వెనిలా ఎసెన్స్ 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోండి। వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోండి। అలా కలుపుకున్న తర్వాత షుగర్ని 3/4 కప్ యాడ్ చేసుకోండి। 3/4 కప్ యాడ్ చేసుకుంటే మనకి కేక్ ఈవెన్ స్వీట్నెస్ వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది। తర్వాత మనము మిక్సీ చేసుకున్న ఈ బ్యాటర్ని కడాయిలోకి పోర్ చేసుకోండి। ఇలా పోర్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అంత బాగా వస్తుంది, అలాగే కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది। ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బాగా మిక్స్ చేసుకోండి। తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుని మనం ఏదైతే కేక్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కడాయి తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకోండి। తర్వాత బటర్ పేపర్ని ప్లేస్ చేసుకుని ఆయిల్ని మరలా అప్లై చేసుకోండి। ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనం కేక్ని డిమోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, స్టిక్ అవ్వకుండా। తర్వాత కేక్ బ్యాటర్ని కడాయిలోకి పోర్ చేసుకోండి। ఇలా ఈవెన్గా పోర్ చేసుకుని దాన్ని బాగా స్ప్రెడ్ చేయండి। తర్వాత కడాయిని ట్యాప్ చేసుకోండి, అది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బబుల్స్ లేకుండా నీట్గా ఉంటుంది। తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కడాయి మీద లిడ్ని క్లోజ్ చేసుకుని 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి। మినిట్స్ తర్వాత లిడ్ తీసివేసి టూత్ స్టిక్ సహాయంతో కేక్ని కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి। తర్వాత కేక్ని బాగా ఆరే వరకు పక్కన పెట్టుకోండి। ఇలా బాగా ఆరిన తర్వాత కేక్ని మనం డిమోల్డ్ చేసుకోవాలి కదా, దానికోసం మనము నైఫ్ సహాయంతో ఇలాగా డిమోల్డ్ చేసుకోండి। తర్వాత బటర్ పేపర్ని తీసివేసి కేక్ని ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి। తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోండి। చాలా బాగుంటుందండి కేక్, చాలా ఈజీగా చేసుకోవచ్చు। అలాగే క్యారెట్ని యాడ్ చేసాం కదా, చాలా హెల్దీ కదా క్యారెట్. తర్వాత గోధుమ పిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తుందండి కేక్. మీరు తప్పకుండా ట్రై చేయండి। మీరు ట్రై చేసి కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి। అలాగే గార్నిషింగ్ కోసం మనం ఇలా పీనట్ బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు, చాలా బాగుంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి। అలాగే నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి। నా ద్వారా మీరు న్యూ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా, అయితే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు పోస్ట్ చేయండి, నేను తప్పకుండా దాన్ని చేయడానికి ట్రై చేస్తాను। అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, టేక్ కేర్ యూ ఆల్, బై ఫ్రెండ్స్।